లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు అన్నీ ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగి అయినా ఈ రియాక్ట్ అవుతాడు తప్ప ఉద్యోగి అనేది క్లాస్ కాదు, అది ఒక క్యాస్ట్ కాదు. అయినా సరే వాళ్ళకు వాళ్ళు ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకంగా కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు ఏదో చేస్తారని దానికి తగినట్టు గతంలో ఎప్పుడు లేదు. బహుశా ఏ పార్టీ కూడా అడగదు. ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు, మిగిలిన ఏది అక్కర్లేదంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్లు ఇచ్చినట్టున్నారు ఆ ఆశతో. కానీ అది చల్లదు యాక్చువల్. అందు మీరు అట్లా చూసుకుంటే నాకు గుర్తుండి మా గుంటూరులోనే 6000 7000 పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నంబర్ లేదని రిజెక్ట్ చేసినట్టు నాకు గుర్తు, సీరియల్ నెంబర్ లేదని అట్లా కూడా చేశారు. ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు. ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశమంతా ఎటుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశమంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము. అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఐ చెప్పాలి. ఇప్పుడు మీరు గమనిస్తే గత 10-15 రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతోంది మాచర్ల అంటే, మాచర్ల సెంట్రిక్గానే మొత్తం ఎల్లో మీడియా కానీ ఆ పార్టీ కానీ టీడీపీ కానీ నడుపుతున్నారు. ఒక ఎమ్మెల్యేని టార్గెట్గా పెట్టుకొని ఈ నేపథ్యంలో రెండు చెప్పారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలని ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి, చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండేటట్లు ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేకపోతే బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది, ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే, ఇప్పుడు మీదన్నా ఈ కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు. అలాంటి వీడియోలు మిగిలిన ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయరు ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లొచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్గా సీరియస్ కేసు పెట్టాలనా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యూన్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయన్నారు. మరి అవన్నీ ఎందుకు బయట ఫీడ్ రిలీజ్ చేయట్లా? ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారు, బయట వీడియోలు మేము చూపించాము, ఎన్నికల కమిషన్కి ఇచ్చాము. ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ లేకుంటే ఎస్సీ బీసీ మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రానివట్లా టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి కూడా దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు, బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్లా? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అడగట్లా. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి 307 పెట్టి ఓ సీఐ 10 రోజులు ఎక్కడి నిద్రపోతున్నాడండి ఓ సీఐ? అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి. 307 ఇప్పుడు ఎట్లా చూసి వచ్చింది?
అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ మూడు కేసులు ఉంటాయని చెప్పేసి అంటే వస్తే అరెస్ట్ చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది. మళ్ళీ పెడతారామో తెలియదు ఇంకొన్ని కేసుల్లో. ఈ విచ్ఛేంటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకు పోతుంది? ప్రజలు ఆలోచించాలి దీని గురించి. ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడన్నా ఉంటుంది, మేము వేగ్గా అనట్లా. రెండవది, ఆ సిఐ తరఫున ఒక అనాథరైజుడు ప్రైవేటు ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తను రిప్రజెంట్ చేస్తారు గవర్నమెంట్ దీని నుంచి. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎట్లొచ్చాడు తెలియదు. అసలు ఎంతవరకు పోతున్నారంటే బెయిల్ ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడే కోర్టు గైడ్లైన్స్ కూడా చెప్పింది, నర్సరావుపేటలో ఉండు కిందికి పోవద్దని. అక్కడ అతని సర్వైలెన్స్ పెట్టండి అంటే మేము సర్వైలెన్స్ పెట్టడానికి అతను ఇక్కడ లేడు కాబట్టి అతను పిలిపించండి మేము సర్వైలెన్స్ పెట్టాలి కదా అంటే అది వయలేషన్ అంట. ఏమన్నా అర్థం ఉందండి ఇది? అంటే ఆ ఎక్స్టెంట్కి ఎందుకు పుష్ చేస్తున్నారు? పోనీ అందరి మీద ఇదే చేస్తున్నారా? మరి తాడిపత్రిలో నాకు తెలిసి ఆ అభ్యర్థి మీద ఇంకా కేసులు ఉన్నట్టున్నాయి, కేసులు ఉన్నాయి వాడి జోలికి పోవట్లా, అక్కడ నాన్ అవైలబుల్ పెట్టచ్చు ఇంకోటి చేసి అక్కడ చేయట్లా, ఒక్క మాచర్ల మీద ఇది పెడుతుంది. ఇంకా అనుమానాలు రావా? అనుమానాలు రావడం ఏంది? రుజువు కావట్లేదు అక్కడ పూర్తిగా కక్ష సాధింపుతో. చంద్రబాబు ఎట్లంటే ఆయన రిమోట్ కంట్రోల్తో ఆయన కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీసు యంత్రం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఈరోజు రాలా నిజంగా ఈవీఎం డ్యామేజ్ పోనీ పిఓ ఏమైనా రాశాడా? పిఓ లాక్ బుక్ మెయిన్ క్రైటీరియా అయినప్పుడు ప్రాతిపదిక అయినప్పుడు పోలింగ్ ఆగిందని కానీ ఇంకోటని రాశారు. మరుసటి రోజు కేసు పెట్టారు అన్ఐడెంటిఫైడ్ అని కానీ లేదా పాల్వాయికి అడ్మిషన్ దాంట్లో లాక్ బుక్లో రాలే కదా. అదే కదా యాడ్ స్టిక్ మీకు ఒక వీడియో పోనీ ఆ వీడియో నువ్వే ఒప్పుకుంటున్నావు ఈసీ మాకు తెలియదు అది ఎట్లా బయటకు వచ్చిందని. మరి ఒరిజినల్ ఏముంది తీ రిలీజ్ చేయి, దాంతోపాటు మిగిలిన 6-7 అన్నీ రిలీజ్ చేయి, తెలిసిపోతుందిగా ఏం జరిగింది అక్కడని. మరి అక్కడ కూడా అదే న్యాయం అప్లై చేయాలి.